మునుగోడు ఉప ఎన్నికకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో నేతృత్వంలో జరిగే ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నిక విషయంలో పార్టీ వ్యూహంపై చర్చించనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, కాంగ్రెస్ భేటీ ఏ అంశాలపై జరగనుంది? సందీప్, ఈవేళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ప్రియాంక గాంధీతో మునుగోడు ఉప ఎన్నిక పైన సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి ఈ సమావేశం రేపు ఉదయం 10 గంటలకు ఉండింది, కానీ రాత్రి ఉన్నపలంగా మన దీన్ని షెడ్యూల్ ను ఈవేళకు మార్చారు. ఈవేళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూరు, ఇక్కడ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపీలు, సీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలుకతో పాటు టీఎల్పీ నేత జీవన్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, వీళ్ళు అంటే రాష్ట్రం నుంచి 7 మందిని మొత్తం ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ 7 మంది కూడా ఈ సమావేశానికి హాజరనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, బీజేపీని టీఆర్ఎస్ ఏ విధంగా మనం అధిగమించి ముందుకెళ్ళాలి, వ్యూహాల మీద చర్చ జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ నాయకుల మధ్య విభేదాలు, ఈ విభేదాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉండదని చెప్పేసి అధిష్టానం ఒక అజ్ఞాకు చుట్టూ సమాచారం ఉన్నది. దీని మీద ఈ డిస్ప్యూట్లన్నీ, ఈ మొత్తం నాయకుల మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మునుగోడుకు పనిచేయాలి. అట్లాగే రాష్ట్రంలో ఈ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు తరచూ మీడియా ముందుకు వచ్చి పార్టీకి నష్టం కలిగించేట్టుగా వ్యాఖ్యలు చేయడాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 అంశాల మీదనే ప్రియాంక గాంధీ వద్ద సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి బయలుదేరేలాగా, మిగిలిన వాళ్ళు కూడా ఈ మధ్యాహ్నం లోపల అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉండాలి. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీతో జరిగే సమావేశంలో ఈ అంశాల మీద సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది. దాదాపు 1-2 గంటల పాటు జరిగే అవకాశం ఉన్నది. ఇందులో ఉమ్మడిగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే దాంతో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రియాంక గాంధీ సమావేశంపై మన అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉండాలి. ఎందుకు ఈ నాయకుల మధ్య ఎందుకు విభేదాలు తరచూ పడుతున్నాయి, ఎందుకు పార్టీని నష్టం కలిగించినట్టుగా ఎందుకు బయట వ్యాఖ్యలు చేసుకోవడానికి ఇలా చేయాల్సిన అవసరమే ఉండాలి అనే ఈ కోణంలో ఆరా తీసే అవకాశం ఉండాలి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మరిన్ శశిధర్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూరు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. అంటే పార్టీలో అందరినీ కలగలుపుకోకపోవడం లేదు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు, దీనివల్ల పార్టీకి నష్టం కలుగుతోందని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి పనిచేయాల్సిన నాయకులు వీరి మధ్యలోనే విభేదాలతో వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడంతో కింది స్థాయి శ్రేణులంతా కూడా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని పూర్తిగా సమస్యపోయేటట్టుగా దీన్ని ఏ విధంగా ముందుకు పోవాలి, నాయకుల మధ్య ఉన్న విభేదాలను ఏ విధంగా తొలగించాలి, మునుగోడు ఉప ఎన్నికలు అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ రెండు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున వాళ్ళిద్దరు ఆ 2 పార్టీలకు సంబంధించి అధిగమించి అక్కడ అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకోవాలనే దాని మీదనే ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉండదు. ధన్యవాదాలు తిరుపతి.